हाई फ्रेंड्स वेलकम टू ए हिस् टाइम्स फ्रेंड्स मे अंदर की वीडियो वे इपड़े वच्चिनटुवंटि ओक फ्लाश इंपारटेंट अपडेट चेप्पडानिके वीडियोने चेयडमैते जरुगुतुंदंडि। सो आ फ्लाश इंपारटेंट अपडेट एंटंटे मनकु एपी लो ड्वाक्रा रेंडो विडत रुणमाफी अनेदि मनकु सेप्टेंबर नेलल्लो अयिते एपी प्रभुत्वं अयिते अर्हुलैन महिळलकु अकौंट्लु अयिते वेयबोतुन्नारु। अलागे ई रुणमाफीकि संबंधिंचि एंटंटे कोंतमंदिकि अयिते रुणमाफी अनेदि वेयेमो अनि चेप्पेसि प्रभुत्वं अयिते तेल्चि चेप्तुन्नारंडि। अयिते दीनिकि संबंधिंचि मनकु नोटिफिकेशन कूडा अयिते रावडं अयिते जरिगिंदि। अयिते ए कारणाल चेत वीळ्ळकु रुणमाफीकि संबंधिंचि अमौंट अने वेयरवरी वेयम दाखिल संबंधी डीटेल वीडियो वीडियो स्किप लास्ट वर्क चूँ फ्रेंड्स अब क्लियर अर्थम होती। अलगे रिक्वेस्ट फ्रेंड्स वीडियो कच्चे तपन सैक्स फ्रेंड्स नीचे आशे लाइक वीडियो चूस्त प्रति लाइक मैं चाने सपोर्टी। अलगे इंतवर एवरना मैं चाने सब्सक्राइब वीडियो चूस्ट कब्सक्राइब पक्ने गंट सिंबल पैन नौकरी नौकीते आलने आपशन अच्छे सो दिन पैन नौकी ऐक्टेट फ्रेंड्स। सो विधाते गवर्नमेंट की संबंधी प्रति चिन्ह इनफर्मेशन मैं चैनल द्वारा नोटिफिकेशन रूप में तेजकू उ अलग इनफर्मेशन की संबंधी प्रति षेर वाली फ्रेंड्स एस्पेशली ड्वाक्रा महिला अलग महिला एवरना मैं वीडियो चूस्ट कपन सब्सक्राइब फाउतानी। सो ड्वाक्रा महिला संबंधी महिला संबंधी एलांट इनफर्मेशन आंध्र प्रदेश गवर्नमेंट ना विदान वैंने कंपलसरी मैं चैनल अपडेट अनेवे जरूरत। ఇక వివరాలు చూద్దామండి। మనకు ఏపీలో డ్వాక్రా రెండో విడత రుణమాఫీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం వీళ్ళందరికీ రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది వేయము అని చెప్పేసి చెబుతున్నారు అనేసి చెప్పాను కదా। అయితే ఈ అమౌంట్ అనేది ఏ కారణాల చేత వీళ్ళందరికీ వేయరు ఏంటి దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది। ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకొని పూర్తి డీటెయల్స్ అనేది తెలుసుకుందామండి। ఇదండి నోటిఫికేషన్। ఇక్కడ చూసుకున్నట్లయితే అతివకు ఆసరా అని చెప్పేసి టైటిల్ తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి। అయితే ఇక్కడ కొంచెం జూమ్ చేసుకొని డీటెయల్స్ అనేది తెలుసుకుందాము। అర్హత ఉన్న ప్రతి ఒక్క మహిళకు వర్తింపు గతేడాది 30,000 గ్రూపులకు వైఎస్ఆర్ ఆసరా గతంలో అప్పులకు జమ చేసుకున్న బ్యాంకర్లు ఈ ఏడాది వ్యక్తిగత ఖాతాలకే జమ వేలి ముద్ర ఫోటో అనేది తప్పనిసరి అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది। అయితే ఇక్కడ వచ్చేసి కొంతమందికి డ్వాక్రా రెండో విడత రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేది రావు అని చెప్పేసి ప్రభుత్వం వారు చెప్పారన్నాను కదా। సో ఇది ఎవరికి రావు ఏంటి దానికి సంబంధించి తెలుసుకుందాము। ఇక్కడ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ ఆసరా రెండో విడత సాయాన్ని అక్కాచెల్లెమల చేతికి అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు అయితే ప్రారంభించింది। సో జిల్లాలో మనకు 2019 ఏప్రిల్ 11 నాటికి రుణాలు తీసుకొని సక్రమంగా పొదుపు రుణాలు చెల్లించిన వారికి 30,000 మందికి జిల్లాకు సంబంధించి తొలి విడతగా వచ్చేసి 243 కోట్ల రూపాయలు ప్రభుత్వం వారైతే జమ చేశారు। అయితే ఇప్పుడు రెండో విడతకు సంబంధించిన అమౌంట్ అనేది మనకు సెప్టెంబర్ లో అంటే మనకు వచ్చే నెల అయితే జమ చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తున్నారండి। అయితే దీనికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మంది డ్వాక్రా మహిళలు కామెంట్ అయితే చేస్తున్నారండి। బ్రదర్ మేము కొత్తగా చేరాము 8 మంత్స్ అయ్యింది 9 మంత్స్ అయ్యింది సో మాకు ఈ రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది వస్తుందా అని చెప్పేసి చాలా మంది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తున్నారు। అలాంటి వాళ్ళు చాలా జాగృతగా తినండి। ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి 2019 ఏప్రిల్ 11 నాటికి ఎవరైతే రుణాలనే తీసుకొని రెగ్యులర్ గా కడతారో వాళ్ళకు మాత్రమే రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది వస్తుందండి। అయితే ఎవరైతే 2019 ఏప్రిల్ 11 నాటి నుండి ఎవరైతే రుణాలనే తీసుకోకుండా ఉంటారో అలాంటి వాళ్ళకు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది రాదండి। మీకు షార్ట్ కట్ గా అర్థం కావాలంటే సో లాస్ట్ ఇయర్ అంటే గత సంవత్సరం ఎవరికైతే రుణమాఫీ అనేది వచ్చింటుందో వాళ్ళ అలాంటి వాళ్ళందరికీ ఈ రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది ఇప్పుడు కూడా అయితే పడుతుంది। ఒకవేళ లాస్ట్ ఇయర్ అనేది రాకపోతే గనుక అలాంటి వాళ్ళకు కూడా ఈసారి అయితే రాదండి। ఈ విధంగా అయితే మనకు ఫస్ట్ పాయింట్. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే బయోమెట్రిక్ ఎందుకంటే గతంలో పొదుపు సంఘాల మహిళలు ఖాతాల వివరాలు మాత్రమే తీసుకుంటున్నారు అయితే కొన్ని సంఘాల్లో చనిపోయిన సభ్యుల పేరిట కూడా ఆసరా సొమ్ము అనేది జమ చేశారు। కొందరు మహిళలు పుట్టిన ఊరు మెట్టిన ఊర్లలో కూడా 2-3 పొదుపు సంఘాల సభ్యులుగా కూడా ఉంటున్నారు। ఇలాంటి వారికి రెండు చోట్ల ఆసరా లబ్ధి అనేది వచ్చింది। సో బయోమెట్రిక్ తీసుకోవడం వల్ల ఇలాంటి వాళ్ళందరికీ చెక్ అనేది పడనుంది। సో ఫ్రెండ్ మనం చూసుకున్నట్లయితే మనకు లాస్ట్ ఇయర్ వచ్చేసి సో ఎవరు ఉన్నారు ఎవరు లేరు అని చెప్పేసి బయోమెట్రిక్ సిస్టమ్ అనేది ఏపీ ప్రభుత్వం అయితే పెట్టలేదు। సో వాళ్ళ యొక్క వివరాలను తీసుకొని డైరెక్ట్ గా వాళ్ళకు సంబంధించిన రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది ఇచ్చేశారు। అయితే ఇప్పుడు మాత్రం మనకు బయోమెట్రిక్ వేసిన వాళ్ళకే అమౌంట్ అనేది వస్తుందండి। ఎవరైతే బయోమెట్రిక్ అనేది వేయరో అలాంటి వాళ్ళందరికీ అమౌంట్ అనేది రాదని చెప్పేసి ప్రభుత్వం వారైతే తేల్చి చెబుతున్నారండి। అయితే ఏంటంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి చనిపోయిన వాళ్ళ పేరు మీద కూడా అమౌంట్ అనేది తీసుకున్నట్లు ప్రభుత్వం వారైతే చూపిస్తున్నారు లెక్కలు ఇక్కడ। అలాగే కొంతమంది మహిళలు ఏంటంటే పుట్టిన ఊర్లో అలాగే మెట్టిన ఊర్లో రెండు అకౌంట్ అంటే రెండు గ్రూపుల్లో ఉండి కూడా రెండు వైపుల నుండి అమౌంట్ అనేది పొందారని చెప్పేసి కూడా ఇక్కడైతే చూపిస్తున్నారు। ఎవరైతే ఈ విధంగా ఇప్పుడు ఉంటారో వీళ్ళందరికీ అమౌంట్ అనేది రాదండి। సో బయోమెట్రిక్ ఎక్కడైతే అంటే ఒకవేళ మీరు రెండు గ్రూపుల్లో ఉన్నారనుకోండి రెండు గ్రూపుల్లో ఉన్న సో మీరు ఒక్కసారి వేలిముద్ర వేస్తే కనుక ఒక గ్రూప్కి సంబంధించిన అమౌంటే రావడం అయితే జరుగుతుందండి। అలాగే అయితే జీవనోపాధి కోసం వలస వెళ్ళిన వారంతా తిరిగి గ్రామాలకు రావాల్సి అయితే వస్తుంది।
వస్తుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మంది డ్వాక్రా మహిళలు ఏంటంటే సో కొంతమంది కోయెట్ కి కొంతమంది దుబాయ్ కి కొంతమంది ఖతారు సో ఈ విధంగా పలు దేశాల్లో వెళ్ళుంటారు జీవనోపాధి కోసం బయటికి. సో ఎక్కడికి వెళ్ళినా గానీ తప్పనిసరిగా మీరు బయోమెట్రిక్ అనేది వచ్చి మీ యొక్క యానిమేటర్ సిస్టమ్ లోనే వేయాల్సి అయితే ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ అయితే చెబుతున్నారండి. సో మీ యొక్క యానిమేటర్ కి ఒక యాప్ అనేది డెవలప్ చేసి ప్రభుత్వం వారు అయితే ఇచ్చారు. ఆ యాప్ లోనే మీరు కంపల్సరీ వచ్చి బయోమెట్రిక్ వేస్తేనే మీకు ఈ రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు రాణి పక్షంలో ఉంటే కనుక మీకైతే రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది రాదండి. అయితే గ్రామాలకు దగ్గరగా ఉన్న వారిని రప్పించి వేలి ముద్రలు సమాచారం తీసుకొని పంపించి వేస్తున్నారు. సో దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కొంత సమయం అనేది వెసులుబాటు అయితే కల్పిస్తున్నారు. ఆలోగా రాకుండా ఉంటే కనుక వారికి ఆసరా అందే అవకాశం అయితే లేదు. సో మనకి ఏంటంటే పక్కన పక్కన ఎక్కడైనా గ్రామాలు ఉంటాయి కదా, సో అక్కడ అలాంటి ప్లేస్లో ఉంటే కనుక వాళ్ళకి ఏదో ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేసి సో వాళ్ళని అయితే పిలిపించి బయోమెట్రిక్ అనేది వేయించుకుంటున్నారు యానిమేటర్లు. సో ఒకవేళ దూరాభారం అంటే వేరే దేశాలకు దుబాయ్కి ఈ విధంగా వేరే వేరే దేశాల్లో ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో వాళ్ళు ఒక వాళ్ళకి కూడా ఒక టైం అనేది ఇచ్చారు. ఆ టైంలోకి వస్తే కనుక వాళ్ళ దగ్గర వేలిముద్ర అనేది తీసుకుంటారు. ఒకవేళ రాణి పక్షంలో ఉంటే కనుక అలాంటి వాళ్ళకైతే క్యాన్సిల్ చేస్తారండి. క్యాన్సిల్ చేసిన తర్వాత వాళ్ళకు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది రాదండి. సో ఇక్కడ కొన్ని సంఘాల్లో పేరుకే సభ్యులుగా చేరుతున్నారు, వీరు రుణాలు తీసుకోవడం లేదు, వీరి పేరుతో మరొకరు రుణాలు అనేది పొందుతున్నారు. బయోమెట్రిక్ ద్వారా ఇలాంటి వారిని కూడా అయితే గుర్తిస్తున్నారు. కొన్ని గ్రూపుల్లో ఏంటంటే కొంతమంది మహిళలు అయితే జస్ట్ చేరుతున్నారు, అంటే వాళ్ళు రుణాలు అనేది తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళ పేరు మీద వేరే వాళ్ళు ఈ విధంగా రుణాలు అనేది తీసుకొని సో విధంగా అయితే వాళ్ళు ఈఎంఐ అయితే కట్టుకుంటున్నారు. అలాంటి వాళ్ళకు కూడా వీళ్ళ రుణమాఫీ అనేది రాదు. సో వాళ్ళని కూడా అయితే పసిగట్టబోతున్నాము బయోమెట్రిక్ ద్వారా అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు. సో ఈ కారణాల ద్వారా ఎవరైనా ఉంటే కనుక వీళ్ళకు రుణమాఫీ అనేది రాదండి. సో ఫస్ట్ కారణం వచ్చేసి సో 2019 ఏప్రిల్ 11 నాటి నుండి ఎవరైనా రుణాలు అనేది తీసుకోకుంటే కనుక వాళ్ళకు రుణమాఫీ అమౌంట్ రాదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో ఎవరైతే మహిళ అనేది చనిపోయి ఉంటారు కదా, అంటే లాస్ట్ ఇయర్ పొంది ఈ ఇయర్ చనిపోయి ఉంటే కనుక వాళ్ళకు రుణమాఫీ అనేది రాదు. అలాగే ఒక మహిళ రెండు గ్రూపుల్లో ఉంటే కనుక వాళ్ళకు ఒకే గ్రూప్కి సంబంధించిన రుణమాఫీ వస్తుంది, ఇంకొక గ్రూప్కి సంబంధించిన రుణమాఫీ అనేది రాదు. అలాగే ఎవరైనా మహిళలు దూరాభారం అంటే దేశాల్లో ఉంటే ఉండి ఎవరైనా వేలిముద్ర అనేది వేయని పక్షంలో వాళ్ళకు రుణమాఫీ అనేది రాదు. అలాగే ఎవరైనా మహిళ రుణాలు అనేది తీసుకోకుండా వేరే ఆ మహిళకు సంబంధించి వేరే మహిళ రుణం తీసుకుంటే కనుక అలాంటి వాళ్ళకు కూడా రుణమాఫీ అనేది రాదండి. సో ఈ కారణాల చేత అయితే రుణమాఫీ అనేది రాదని చెప్పేసి ప్రభుత్వం వారు అయితే చెబుతున్నారు. అలాగే తొలి విడత ఆసరా సొమ్ము ఇచ్చేటప్పుడు గ్రామాల వారీగా పొదుపు మహిళల ఖాతా నంబర్లకు అయితే మాత్రమే సేకరించి ఎస్ఎస్జి పొదుపు ఖాతాల్లో జమ చేశారు. అయితే బ్యాంకర్లు పొదుపు మహిళల ఖాతాల వారీగా అయితే సర్దుబాటు చేశారు. కొన్ని బ్యాంకులు సంఘాలు అప్పులకు సర్దుబాటు అయితే చేసుకున్నారు. సో పొదుపు మహిళలకు లబ్ధి చేకూరకుండా పోయింది. సో దీంతో ఈ దఫా పొదుపు మహిళల ఖాతాలకే నేరుగా ఆసరా జమ చేసేందుకు పక్కా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో గ్రామ సమైక్య సంఘాల వారిగా కమ్యూనిటీ కోఆర్డినేటర్ సిసి పొదుపు సంఘాలతో సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. ఆసరా యాప్లో సిసి లాగిన్ అయ్యి పొదుపు సంఘాల వివరాలను పరిశీలించి సభ్యుల వేలిముద్రలు బయోమెట్రిక్ తీసుకుంటున్నారు. సో ఫ్రెండ్స్ మనకేంటంటే లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే చాలా మందికి ఏంటంటే రుణమాఫీ పడింది. పడినా కానీ కొన్ని బ్యాంకులు వచ్చేసి మీరు అంటే కరోనా లోన్స్ తీసుకుంటారు కదా, సో ఈ కరోనా లోన్స్ అనేది తీసుకున్నారు కాబట్టి సో మీరు కరోనా లోన్స్ అనేది కట్టలేదని చెప్పేసి ఏదైతే ఈ రుణమాఫీ వచ్చిందో దానికైతే భర్తీ చేసుకున్నారండి. అయితే ఇప్పుడు మాత్రం ఏంటంటే మహిళల పర్సనల్ ఖాతాలకే ఈ అమౌంట్ అనేది రాబోతుంది. అయితే మహిళల పర్సనల్ ఖాతాలకు అమౌంట్ అనేది రాబోతుంది కదా, అయితే మీరు ఇక్కడ ఒక్కటి పాటించాల్సి అయితే ఉంటుందండి. చాలామంది ఏంటంటే డ్వాక్రా మహిళలు యాక్టివ్ లోన్ అనే అకౌంట్లు అయితే ఇచ్చేస్తారండి. ఇచ్చేసిన తర్వాత అమౌంట్ అనేది పడక సో మళ్ళీ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి అయితే వస్తుంది. సో ఎవరైనా ఈ విధంగా ఉంటే కనుక తప్పనిసరిగా యాక్టివ్లో ఉన్న అకౌంట్ అనేది ఇవ్వండి. యాక్టివ్లో ఉన్న అకౌంట్ అనేది మీకు ఎలా తెలుస్తుందంటే తప్పనిసరిగా మీరు బ్యాంకు వెళ్ళండి. బ్యాంకు వెళ్ళిన తర్వాత మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా ఇన్యాక్టివ్లో ఉందా అని చెప్పేసి చెక్ చేసుకోండి. యాక్టివ్లో ఉంటేనే మీరు అకౌంట్ అనేది ఇవ్వండి. అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్లు కూడా కొన్ని బ్యాంకులకు సంబంధించి మారాయండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ ఏంటి అని చెప్పేసి అది రాయించుకొని మీ యొక్క యానిమేటర్ దగ్గర వచ్చేసి ఐఎఫ్ఎస్సి కోడ్ బ్యాంక్ అకౌంట్ నంబరు అన్నీ కరెక్ట్గా ఉన్నట్టుగా అయితే చూసుకోండి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది లింక్ అయిందా లేదా ఇవన్నీ చూసుకోండి. సో ఇవన్నీ చూసుకున్న తర్వాతనే మీరు మీ యొక్క అకౌంట్ అనేది సేఫ్టీగా అయితే ఇవ్వండి. సో ఇచ్చిన తర్వాత ఒకవేళ ప్రభుత్వం ఈ రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది విడుదల చేశారనుకోండి పర్సనల్ అకౌంట్లో, డైరెక్ట్గా మీ యొక్క అకౌంట్లో అనేది రావడం అయితే జరుగుతుంది అమౌంట్. సో వీటిలో ఏదైనా రాంగ్ ఉందనుకోండి మళ్ళీ అమౌంట్ అనేది పడక మళ్ళీ మీరు వచ్చేసి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసి మీరు యానిమేటర్ చుట్టూ తిరిగి సో మళ్ళీ వాళ్ళు వచ్చేసి మీ యొక్క అకౌంట్ నెంబర్ అనేది సరిగా లేదు, ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది సరిగా ఇవ్వలేదు, అందుకనే మీకు అమౌంట్ అనేది రాలేదని చెప్పేసి వాళ్ళు చెప్పడం, మళ్ళీ మీరు టెన్షన్ అనేది ఫేస్ కావడం,
సో ఈ విధంగా మీరు సమస్యలు అనేది ఎదుర్కోకుండా డైరెక్ట్గా ఇప్పుడే మీ యొక్క అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది కరెక్ట్గా మీరు ఫిల్ చేసి సో మీరు అకౌంట్కి సంబంధించిన ఈ పాస్బుక్ ఫస్ట్ పేజ్ ఉంటుంది కదా సో అది మీరు జెరాక్స్ కాపీ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి సో అలాగే ఒక ఫోటో కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది అలాగే ఆధార్ కార్డు కూడా ఒకసారి మీరు తీసుకొని వెళ్ళండి బెనిఫిట్ తీసుకొని వెళ్తే కనుక ఆధార్ కార్డు నెంబర్తోనే మీ యొక్క డీటెయిల్స్ అనేది రావడం అయితే జరుగుతుందండి సో ఇది తప్పనిసరిగా అయితే పాటించాలి అలాగైతే బయోమెట్రిక్ కూడా మనకి ఏంటంటే 60% కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి కూడా ఇక్కడైతే చెప్తున్నారండి సో డ్వాక్రా మహిళలు ఎవరైనా ఉన్నట్లయితే కనుక తప్పనిసరిగా బయోమెట్రిక్ అనేది వేయండి బయోమెట్రిక్ వేయకపోతే కనుక ఈ రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది ఈ సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం అయితే ఇచ్చేటట్టుగా అయితే లేరు కాబట్టి తప్పనిసరిగా బయోమెట్రిక్ అనేది వేసి అమౌంట్ అనేది తీసుకోండి సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనకు ఈ అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది అయితే ఈసారి మాత్రం మీ యొక్క వ్యక్తిగత ఖాతాలకే అమౌంట్ అనేది పడనుంది అయితే తప్పనిసరిగా మీ యొక్క అకౌంట్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టుగా చెక్ చేసుకొని మీరైతే యానిమేటర్లకు అయితే సబ్మిట్ చేయండి ఏమీ ఫాల్ట్ లేకుండా మీరు సబ్మిట్ చేసి రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్ సో ఇదండి మనకు ఉన్నటువంటి అప్డేటు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి సో గవర్నమెంట్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీ మీ వరకు అయితే తెలియజేస్తానండి అలాగే ఇన్ఫర్మేషన్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు దానికి సంబంధించి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్